మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోసు రాదు. సో శోభియో చెప్పాడు నువ్వు శర్వ ఫస్ట్ టైం కలిసి షూట్ చేస్తున్నట్టు ఫస్ట్ టైం కలిసి మాట్లాడుతున్నట్టు లేదు నాకు ఏదో చాలా టైం నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంది నాకు ఫ్రేమ్ చూస్తుంటే. సో ఆ సాంగ్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ యూత్ అండ్ అది నా విజువలీ నా ఫేవరెట్. నాకు చాలా హెల్ప్ అయ్యిందండి నిజంగా చెప్తున్నా. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నేను చాలామంది చెప్తా ఉండేవాడిని లొకేషన్లో. మీ ఎదురుకుండా ఎప్పుడు అనలేదు కానీ నాకు చాలా హెల్ప్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి 100%. అంటే నిజంగా ఏదో ఫ్రెండ్స్ నేను విన్నా నేను సార్ మా ఫ్రెండ్షిప్ గురించి మీరు బయట కొంచెం వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నాం తను వేరే హోటల్ నేను వేరే హోటల్. సో ఫస్ట్ 3 డేస్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత తను అయిపోయింది వెళ్ళి ఇంకో బ్రేక్ లో తినకి వెనక్కి రావాలన్నమాట. సో ఒక 2-3 డేస్ బ్రేక్ వేరే షూటింగ్ వెళ్ళి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏంటి సిద్ధు ఇప్పుడు సిద్ధు వచ్చారా అంటే వచ్చారండి అని. ఎక్కడ దిగారు? నేను వెనకాల ఉన్నా, నేను మానిటర్ దగ్గర ఉన్నా. నువ్వు మధ్యాహ్నం నుంచి ఎప్పుడో జాయిన్ అవ్వాలి. సిద్ధు గారు కూడా వచ్చారండి. వేరే పక్క హోటల్లోనే పెట్టారు కదా ఇద్దరిని, ఒక హోటల్లో పెట్టలేదు కదా అని. లేదండి ఆయన శర్వా గారు ఎందుకెళ్ళారు, ఎందుకు పెట్టారు అక్కడ సేమ్ హోటల్లో వద్దని చెప్పానా, వేరే హోటల్లో పెట్టమన్నారా? నా భయం ఏంటంటే మీరు వేరే చోట ఉన్నప్పుడే అసలు వీళ్ళు ఏమంటారు అల్లరి అంటారా, లేకపోతే దాన్ని తట్టుకోలేకపోయే వాళ్ళం మేము. ఇంకా పక్క పక్కనే ఒకే హోటల్ వచ్చి మీరు పక్క పక్కే ఆదిత్యరావు హైదర్ చెప్పేసింది మహాసముద్రం, వీళ్ళిద్దరు లవ్ స్టోరీని ఇంటర్వ్యూలు చెప్పేసింది, బరువు తీసేసింది. మాది